ఉన్నప్పుడు పరాధ జీవం కోసం ఎట్లా ఉంటుందో మనం తెలుసుకుందాం తెలుసుకుందామా తెలుసుకుందాం సార్ రైట్ మరి కస్కుటకు ఆ పేర్లు ఉన్నాయి కస్కుట అని బంగర్తి గాని దాడర్ అని ఇక మూడు రకాల పేర్లు ఉన్నాయి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి మూడు రకాల పేర్లు ఉన్నాయి మరి ఈ జాతులు ఎన్ని ఉన్నాయి అంటే కనీసం 170 జాతులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 170 ఈ 170 జాతుల్లో మనకు ప్రధానంగా మన ప్రాంతంలో కనిపించేది మరి నారింజ రంగులో లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి కస్కుటను మనం చూస్తాం మరి దీనికి వేర్లు ఉండో వేర్లు ఉంటాయా పత్రాలు ఉంటాయా మరి పత్రాలు లేవు వేర్లు లేవు అది నీళ్ళు ఎలా తాగుతుంది ఆహారాన్ని ఎలా తీసుకుంటుంది అంటే ఇతర మొక్కల పైన ఇతర మొక్కలు మనం ఇక్కడ అతిథేయి అన్నారు ఏమన్నాలే అతిథేయి పైన ఉదాహరణకి ఇప్పుడు చెట్టు ఉంది అనుకో దీని మీద మెలకలు తిరుగుకుంటా దీని మీద మెలకలు తిరుగుకుంటా అది పారుకుంటూ అస్టోరియంస్ అని వేర్ల వంటి భాగాలు ఉంటాయి వేర్ల వంటి భాగాలు దీనికి చుచ్చుకొని పోయి ఈ మొక్క ఏదైతే ఆహారాన్ని తీసుకుంటుందో ఆ ఆహారాన్ని ఈ కస్కుట తీసుకుంటుంది అర్థమైందా కస్కుట ఆహారాన్ని ఎట్లా తీసుకుంటది ఆస్ట్రోరియంల ద్వారా ఎట్లా తీసుకుంటది ఆస్ట్రోరియంల ద్వారా ఇది తీసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా చూసినట్లయితే దీనికి మనము ఇది ఏ కుటుంబానికి చెందిందంటే కన్వాల్వేషన్ కుటుంబానికి ఏ కుటుంబానికి ఇది కన్వాల్వేషన్ కుటుంబానికి అట్లనే పత్రాలు ఉన్నామని చెప్తున్నాం వేర్లు ఉన్నాయని చెప్తున్నాం మరి లేకపోతే ఆహారాన్ని ఎలా తీసుకుంటది ఎలా తీసుకుంటారంటే మొక్కకు ఇతర మొక్కపై ఆధారపడి దానికి ఆస్టోరియంలు వేర్ల వల్ల ఉండి గట్టి వచ్చి అది తీసుకున్నటువంటి ఆహారాన్ని ఈ మొక్క తీసుకుంటుంది కొన్ని సందర్భాల్లో ఈ కస్కుటలు ఒక మొక్కకు ఎక్కువైనవి ఎక్కువైనప్పుడు ఏమైతే అంటే అవి ఆ మొక్క తిన్న తీసుకున్నంత ఆహారాన్ని తయారు చేసుకున్నంత ఈ మొక్క తీసుకొని ఆకి యొక్క అతిథి అనే మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది మరి సాధారణంగా మనకి ఇవి రంగులు కూడా కనిపిస్తాయి గోధుమ రంగు అట్లనే పసుపు రంగు గులాబీ రంగు నారింజ రంగు ఇట్లా వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాలలో వేరే వేరే పెరుగుతుంది కూడా దీన్ని మరి పిలవడం జరుగుతుంది అర్థమైందా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అంతా చెప్పాలి కస్కుటకు ఉన్న పేర్లు ఎన్ని ఏమేమిటి అవి కస్కుట దాదర్ వెరీ గుడ్ క్లాప్స్ ఫర్ దట్